విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం గిరిజన ప్రాంత అభివృద్ధి మిషన్ పాడేరు లక్ష్యమని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ రోణంకి వెల్లడించారు. మన్యంలో గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యచరణ రూపొందించామని తెలియజేశారు. అలాగే విద్య వైద్యం ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు మరియు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అండ్ మన డివిజన్ స్థాయి ఏడిఎంహెచ్లో అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ మలేరియా ఆఫీసర్ని కూడా పెట్టాం. అట్లాగే ఎండియు ఆఫ్లిక్ జీసీసీ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ డోర్ డెలివరీ కూడా ఉన్నాయి. అది కూడా విఆర్ఓని సచివాలయ స్థాయి, తహసీల్దార్ ఆఫ్లిక్ సిఎస్టీటీని మండల స్థాయి, ఇక్కడేమో అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ డివిజన్ స్థాయి పెట్టడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీ, ఐసీడిఎస్, వెలుగు, ఎడ్యుకేషన్, ఆర్ఓఎఫ్ఆర్ ఇట్లా ఒకటి ఫిక్స్ చేసాం. అన్నింటిని కూడా ఫిక్స్ చేసి ఆ పరంగా ఒక డే లాంగ్ సెషన్ ఎట్లా మనము క్యాప్చర్ చేయాలి డేటా అనేది నా ఆధ్వర్యంలోనే ఇక్కడే వర్క్షాప్ పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మండలాల్లో ప్రతి మండల కేంద్రంలో అన్ని పంచాయతీ సెక్రటరీ ఆఫీసులు తీసుకొచ్చి మండల స్థాయి అధికారులందరూ కూర్చొని అక్కడ ఒక డే లాంగ్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. దానికి మా డివిజన్ స్థాయి అధికారులు కొంతమంది సందర్శించడం జరిగింది. అదైన తర్వాత ఇంటర్న్ వాళ్ళు పంచాయతీ సెక్రటరీ వారీగా ఇన్వాల్వ్ అయిన సెక్రటరీ వారీగా వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టాలని, అక్కడ మళ్ళీ సెక్రటేరియట్ స్థాయిలో ఒక డే లాంగ్ మనకి ఈ వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ ఇది అయిన తర్వాత డేటా అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. డేటా అనేది ఎక్కడంటే ఆ పంచాయతీ సెక్రటరీలో ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశామో వాళ్ళు హ్యాబిటేషన్స్ వాళ్ళు ఆ సెక్రటేరియట్ 30x30x25x25 వాలంటీర్ సహాయంతో వెళ్ళి చూసి దానికి కూడా ఎస్ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీ తీసుకున్నాం, గ్రామంలో కరెంటు సప్లై ఉన్నదా లేదా, ఉంది ఉంటే సింగిల్ అయినా డబుల్ అయినా, గ్రామంలో లేకపోతే గ్రామం కరెంట్ లేని అంటే దగ్గరలో ఏ గ్రామంలో ఉన్నది ఆ గ్రామం పేరు, ఎంత దూరం గ్రామంలో కరెంట్ లేని అంటే సోలార్ కానీ విండ్ కానీ ఏర్పాటు చేసి ఉన్నారా, అవును కాదు, గ్రామంలో కరెంట్ లేని అంటే ప్రస్తుతం ఏదైనా స్కీమ్లో మంజూరు అయినదా, ఏదైనా స్కీమ్లో అక్కడ పెట్టుకున్నారా, అయితే స్కీమ్ పేరు గ్రామంలో ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశారు. ఇట్లా సింపుల్గా ఒక నార్మల్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు ఒకవైపు తెలుగులో ఇంకొకవైపు ఇంగ్లీష్లో అట్లా చేయడం జరిగింది. అట్లా జస్ట్ ఎస్ఆర్ను లేకపోతే 8 కిలోమీటర్లు ఏంటనేది చాలా మైన్యూట్ లెవెల్లో చాలా డిగ్ చేసి మనం చేయడం జరిగింది. సో అట్లా ప్రతిదాన్ని కూడా అట్లా మేము క్వశ్చన్ అయితే తీసుకున్నాం. ఉదాహరణకి మీరు రోడ్ కనెక్టివిటీ తీసుకుంటే వెదర్ హిల్ టాప్ ఆ గ్రామం హిల్ టాపా, గ్రామం కొండపైన ఉండి రోడ్డు సౌకర్యం లేకపోతే ఎస్ అని, రోడ్డు సౌకర్యం ఉంటే నువ్వు అని పెట్టండి పెట్టవలను అనేది క్లింటన్ రాశారు. గ్రామంలో తారు రోడ్డు సౌకర్యం ఉన్నదా, ఉంటే ఎస్ అని లేకపోతే నువ్వు అని పెట్టండి, తారు రోడ్డు లేని అట్ల తారు రోడ్డు చేరుకోవడానికి 8 కిలోమీటర్లు దూరం ఉంది, తారు రోడ్డు లేని అట్ల ప్రస్తుతం ఏ రోడ్డు ఉన్నది, సీసీయా, గ్రావెలా, మట్టి రోడ్డా, అసలు ఏ రోడ్డు లేదు, గ్రామంలో రోడ్డు సౌకర్యం లేని అట్ల ఏదైనా పథకంలో రోడ్డు మంజూరు అయినదా, రోడ్డు మంజూరు అయితే బీటీకి మంజూరైందా, సీసీకి మంజూరైందా, గ్రామీణకి మంజూరైందా, ఎట్లా మంజూరైంది, ఏ పథకంలో మంజూరు అయినది పథకం పేరు, గ్రామంలో రోడ్డు సౌకర్యం లేని అట్ల మెయిన్ రోడ్డు నుండి గ్రామంలో ఎంత దూరం అప్రోచ్ రోడ్డు కావలేము, గ్రామంలోకి చేరుకోవడానికి ఏదైనా గడ్డ కానీ వాగు కానీ దాటి వెళ్ళవలనా, మధ్యలో మనము ఈ కల్వర్ట్స్ ఇవి కూడా వెయ్యాలి మన ప్రపోజల్ పెట్టుకోవడానికి అదే, గ్రామం నుండి ఎవరైనా అనారోగ్యం బారిన పడినప్పుడు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆసుపత్రికి ఏ విధంగా తీసుకొని వెళ్తారు, బ్రాకెట్లో డోలీ, పల్లకి, ఫీడర్ అంబులెన్స్ లేదా 108 అంబులెన్స్, ఇక్కడ మనకి డోలీ మోతలు విలేజ్ ఎన్ని అనేది రావడం. నెక్స్ట్ ఒకవేళ ఫీడర్ అంబులెన్స్ అయితే ఎంత దూరం వెళితే 108 రీచ్ అవుతుంది, అంటే 4 వేలు
డోలీ లేక పలకే అయితే ఫీడర్ అంబులెన్స్ అప్పటికి 108 అంబులెన్స్ చేరుకోవడానికి అన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి డోలీ మొత్తం. అట్లా డీటెయిల్గా మనము డేటా అనేది ప్రతి దానికి ఒక దాదాపు చాలా పెద్ద ప్రొఫార్మ, ఈ ప్రొఫార్మ రెడీ చేసి మొత్తం అందరి ఆలోచనలు మళ్ళీ అందులో పెట్టాం. ఇది సరిపోతుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా అడిషనల్గా కావాలా మీ డిపార్ట్మెంట్. యూత్ ట్రైనింగ్ సెంటర్స్ చింతపల్లి, పెద్దపల్లి, పాడే, ఆలుగులో ఉన్నాయి. సో ఇవి పూర్తిగా యూటిలైజ్ చేస్తాము. ప్రతి 15 డేస్కి మెగా మెడికల్ క్యాంప్ ఎలా చేస్తున్నాము, మెగా జాబ్ బ్యాలెన్స్ కూడా నిర్వహిస్తాము. మన అరకులో పెట్టాము. ఇందులో దీనికి ఇచ్చేయడానికి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాము. త్వరలోనే ప్రాబ్లీ ఒక 15 రోజుల్లోపు ఒక సెల్ ఏర్పాటు చేస్తాం. దాంతో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎక్కడ నోటిఫికేషన్స్ వస్తున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అండ్ వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ ఏమి వస్తున్నాయి అంతా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. అట్లాగే ప్రైవేట్ జాబ్స్ ఏం పడుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అట్లాగే స్కిల్ కోసం ఏదేమి ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉచితంగా స్కిల్ ఇచ్చే అవి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు ఏ నిరుద్యోగస్తులు వచ్చినా ఇక్కడికి నా క్వాలిఫికేషన్ ఇది, నాకు ఈ ఇట్లా నేను నిరుద్యోగంగా ఇబ్బంది పడుతున్నానంటే ఇమీడియట్గా ఎట్లాగే మనం 15 డేస్కి ఒకసారి జాబ్ మేళాలు పెడతాము. అది కొంచెం డిస్ట్రిక్ట్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. అట్లా మేము ప్లాన్ చేస్తాం. అట్లాగే అప్లికేషన్ అప్లై చేయాలి, ఎందుకంటే మనకి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా చూసుకునే ఇది లేకపోతుంది, ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోగలిగితే ఇమీడియట్గా వాళ్ళు అప్లై చేస్తారు, ప్రిపేర్ అవుతారు, మళ్ళీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఒక ప్లాన్ చేస్తున్నాం. బట్ డేటా అయితే అది అండర్ ప్రిపరేషన్, అది మేము అది కూడా ఇంపార్టెంట్, మేము కరెక్ట్గా రైట్ చేశాను. నేను అన్ని స్టేక్ హోల్డర్స్ ఒక మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రిలిమినరీగా కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ మనకి ఒక మీటింగ్ పెడతామని చెప్పారు. అక్కడ కూడా అందరి సర్వీస్ ప్రొవైడర్స్ పిలుస్తాము. ఇందులో మనకి 100 రెన్యువల్ 12 సచివాలయానికి 110 సచివాలయానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదని తెలిసింది. సో దానికి కూడా నేను మొన్నటి రోజునే మొత్తం క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాను. ఎస్టిమేషన్ ఇస్తే గవర్నమెంట్ ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. వాటికి కూడా మనం అట్లీస్ట్ ఆ సచివాలయ హెడ్ క్వార్టర్కి మనము ఇంటర్నెట్ ఇచ్చేయడానికి ప్రాబబ్లీ నెక్స్ట్ 2-3 మంత్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఈ కాల్ డ్రాప్స్ ఎక్కువ అవుతున్నాయి, దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి హైవే పనులు జరుగుతున్నాయి. హైవే పనులు జరగడం వల్ల ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ప్రియర్ ఇంటిమేషన్ లేకపోకుండా వాళ్ళు తవ్వడం వల్ల వైర్లు అనేవి కట్ అవుతున్నాయి ఫ్రీక్వెంట్గా. అదొక ప్రధాన సమస్య. దానికి కూడా మన ఎన్హెచ్ఏపీడీ, మన సర్వీస్ ప్రొవైడర్స్ జియో, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ అట్లాగే కాంట్రాక్ట్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ప్రియర్ ఇంటిమేషన్ వాళ్ళ దగ్గర ఎక్స్కవేషన్ వర్క్స్ చేయాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ తాలూకా వైర్స్ అవన్నీ కూడా పక్కన పెట్టుకొని వాళ్ళు ఇది చేస్తారు. అట్లా లేకపోయినా అది చేస్తున్నాం. అట్లాగే ఈ సిగ్నల్ కనెక్టివిటీ కోసం ఒక దాదాపు ఒక 200 టవర్స్ పెట్టాలి, పెడితే కానీ మనం యాక్టివేట్ చేయలేమనే దీంతో అది కూడా ప్రపోజల్ పంపించాము గవర్నమెంట్కి. అక్కడ నుంచి ఇంకా శాంక్షన్ చేస్తామని సన్నారు. అక్కడ వస్తే మన చాలామంది సర్పంచ్లు కానీ లోకల్ వీళ్ళు కానీ మేము స్థలం అయితే మాకు ప్రాబ్లం లేదు, మిగతాది మీరు గమనిస్తే మీకు పూర్తి సహకారాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మనకి హిల్లు తెలియక ఉండడం వల్ల యాక్చువల్గా ఒక టవర్ 4 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. సో ఇక్కడ హిల్లు టెరీన్ అవ్వడం వల్ల ఒక టవర్ పెట్టి అది కేవలం ఆ హిల్ అడుకోవడం వల్ల కేవలం 1 కిలోమీటర్ 1.5 కిలోమీటరే ఉంది దాంతో ఇస్తే నా సిగ్నల్ కెపాసిటీ. సో అది కూడా మనకి మెయిన్ డ్రాబ్యాక్. సో అది కూడా మనం సో ఈ భౌగోళిక స్థితిగతులు కూడా మనకు కొంచెం ఇది కాబట్టి దాంతో కొంచెం ఎక్కువ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎక్కడ పూర్తి ముందు నీది ఉందో అది చూస్తూ ఉంటాం. ఇది మనకి ఈ అవుట్కమ్స్ ఈ విలే ఈ ప్రొఫైల్ ఏదైతే మనం హ్యాబిటేషన్ ప్రొఫైల్ తయారు చేసాం దీని అవుట్కమ్స్. ఈచ్ హ్యాబిటేషన్ వైజ్, మండల్ వైజ్, సచివాలయం వైజ్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది శాశ్వతంగా ఉంటుంది. మనం ఎక్కడ ఎంత టార్గెట్ చేయాలి, ఎక్కడ ఇది అయినది నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద వెళ్ళడానికి మన ఆలోచన. ఇది దీని తరపు అవుట్కమ్స్ అండి. గ్రామానికి బీటీ రోడ్ ఉంది, మనకి హ్యాబిటేషన్స్కి బీటీ రోడ్ ఉంది. 1700 హ్యాబిటేషన్స్కి బీటీ రోడ్ ఆల్రెడీ ఉంది. వితౌట్ బీటీ అయితే మనకి 2088 గ్రామాలు.
నలభై మొత్తము దీంట్లో 50%. సో అట్లాగే ఇందులో మళ్ళీ మేము వితౌట్ బీటీలో డబ్ల్యూబిఎం అవి 49 గ్రామాలకు ఉందని తెలిసింది. సిసి రోడ్ ఒక 92 హ్యాబిటేషన్కి ఉన్నాయని తెలిసింది. గ్రావెల్ 564 గ్రామాలకి గ్రావెల్ రోడ్ ఆల్రెడీ వేసినట్టుగా మాకు డేటా వచ్చింది, వేస్తున్నాము. తర్వాత కచ్చా రోడ్ 886 గ్రామాలు కచ్చా రోడ్ ఉన్నాయి. నో రోడ్ ఫెసిలిటీ, నో రోడ్ ఫెసిలిటీ ఇంకా అంటే ఏ రోడ్డు లేని గ్రామం 569 అనేది తెలియదు. సో అందులో 10 జనాభా ఉన్నాయి, 15 మంది జనాభా ఉన్నాయి, 20 మంది ఉన్నాయి, అట్లా కూడా మేము తీసుకున్నాం డేటా. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు వచ్చిన డేటాలో ఆల్రెడీ శాంక్షన్ అంటే వేరియస్ స్కీమ్స్ అయితే మాకు బీటీ రోడ్ కోసం 290 గ్రామాలు ఆల్రెడీ మేము శాంక్షన్ ఇచ్చున్నాం. వర్క్స్ అండర్ వేరియస్ స్టేజెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అట్లాగే డబ్ల్యూబిఎం అయితే 35 వాటికి మేము ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము, వర్క్స్ అండర్ వేరియస్ ప్రోగ్రెస్. బీటీ రోడ్కు సంబంధించి 1180 కిలోమీటర్లు ఇదంతా శాంక్షన్ మేము ఇచ్చింది. అట్లాగే డబ్ల్యూబిఎం అయితే 35 గ్రామాలు 80 కిలోమీటర్లకి మేము ఇచ్చాం. అట్లాగే గ్రావెల్ రోడ్ అయితే 114 హ్యాబిటేషన్స్కి 316 కిలోమీటర్లకి ఇచ్చాం. సో సిసి రోడ్కి అయితే 36 గ్రామాలకి 27 కిలోమీటర్లకి మేము ఇచ్చాం. ఆల్రెడీ ఇవి శాంక్షన్ వర్క్ అంటారు వేరియస్ స్టేజెస్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే నో ఎలక్ట్రిసిటీ, ఇది ఒకటి ఇంపార్టెంట్, నో ఎలక్ట్రిసిటీ గ్రామాలు వచ్చేసరికి అంటే నో ఎలక్ట్రిసిటీ అంటే కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మేము తీసుకున్నాం. అంటే ముందు ఎక్కడైతే గ్రిడ్ ఫెసిలిటీ ఇవ్వలేమో అక్కడ మనము సోలార్ పెట్టామంట. సోలార్ పని వారి కారణంగా కొన్ని దగ్గర ఫెయిల్యూర్ అవ్వడం, కొన్ని దగ్గర సూర్యకాంతి కరెక్ట్గా పరగకపోవడం వల్ల కరెక్ట్ వోల్టేజ్ రాకపోవడం అనే సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. సో గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ లేనటువంటి హ్యాబిటేషన్స్ మనకి ఇప్పటికీ 149 హ్యాబిటేషన్స్ అనేది తెలియాలి. ఇందులో వేరియస్ స్ట్రీమ్స్లో ఆల్రెడీ శాంక్షన్డ్ వర్క్స్ అండ్ ప్రోగ్రెస్ వేరియస్ స్టేజెస్ 81 అండి. ఈ 81 ఫోన్ ఇంకా మనకి నో 68 గ్రామాలకి మనకి ఇది లేదు, కనెక్టివిటీ లేదు. అట్లాగే మనకి ఎలక్ట్రిసిటీ లేదు, కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ. అట్లాగే ఏ స్కీమ్లోకి వెళ్ళినా కూడా అవి కవర్ కాలేదు ఇంతవరకు. సో దాని మీద సెపరేట్గా మేము శాంక్షన్స్ తీసుకొని దానికి కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాం. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనకి 525 హ్యాబిటేషన్స్కి ఇంకా డ్రింకింగ్ వాటర్ మనం ఇవ్వాలనేది తెలుస్తుంది. నో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అక్కడ దగ్గరలోని స్టీమ్లోను గడ్డల్లోనూ తెచ్చుకొని తాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది టోటల్ విలేజ్లో కేవలం 14%. ఇందులో ఆల్రెడీ జేజేఎంలో 121 విలేజ్లు ఆల్రెడీ కవర్ అయినాయి. అది డిసెంబర్ 31 నాటి టార్గెట్ ఇచ్చాము. ఈ డిసెంబర్ 31లో ఆ 121 విలేజ్లో మనము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తాం. అది పోను, మిగతా 404 హ్యాబిటేషన్ సంబంధించి ఇప్పుడు మేము వివిధ స్కీమ్స్లో పెట్టడానికి మేము ప్రణాళికలు రచిస్తున్నాం. అట్లాగే ఆర్టీసీ సర్వీసెస్ చూస్తే ఇది కొంచెం బాగా పూర్గా ఉంది. కేవలం 13% మా విలేజ్కి మాత్రమే ఆర్టీసీ అనేది వెళ్తున్నాను బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకా 87% విలేజ్కి అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళట్లేదు. జీపులు, ఆటోలు, ఇంకా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బైక్స్ వాటి మీదే మనం ఆధారపడుతున్నాం అది తెలుసు. అట్లాగే కొంచెం సలహాలు అందరం ఒక దీనితో ఇచ్చి ఇది చేయడం జరిగింది. ఈ డేటా పూర్తిగా తీసుకోవడం జరిగిందండి. దీనికి గ్రామ వాలంటీర్ నుంచి అప్ టు మా పెన్సిల్ ఆఫీసర్ వరకు అందరూ చాలా కష్టపడి చాలా దీంతో పనిచేసి క్యాప్చర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పేరు పేరుని అభినందిస్తున్నాను. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, అందరినీ అభినందిస్తున్నాను. ఇది ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ లాగా ఉండిపోతుంది. సో దీని అయిన తర్వాత దీని తర్వాత అవుట్కమ్స్ మనకి ఇప్పుడు వచ్చాయి. ఏంటి అవుట్కమ్స్ అంటే
ఇంతవరకు మనం ఐటీడీఏలో 3952 హ్యాబిటేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నాం. 3952 కానీ ఈ డేటా సేకరించిన తర్వాత ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ అంటే నివాస ప్రాంతం ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఏంటంటే 3789 అండి. తర్వాత జనాభా వచ్చేసరికి మనకి 659354 జనాభా ఉన్నారు. జనాభా 659354 మంది. అందులో స్త్రీలు చూసుకుంటే 335749, పురుషులేమో 323605. అంటే మన స్త్రీ జనాభా ఎక్కువ, సెక్స్ రేషియో మనది చాలా బాగుంది. ట్రైబల్ ఏరియాలో సెక్స్ రేషియో చాలా బాగుంది. అట్లాగే ఎస్టీ పాపులేషన్ వచ్చేసరికి, టోటల్ జనాభాలో ఎస్టీ పాపులేషన్ వచ్చేసరికి 94% ఉందండి. 94% వేరే 2011 సెన్సెస్ అయితే 90% ఉంది. అంటే 4% ఎస్టీ పాపులేషన్ ఇక్కడ మనకు పెరిగినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీవీటీజీలు కూడా మనం తీసుకున్నామండి. పీవీటీజీ డేటా కూడా తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు పూర్తిగా పీవీటీజీ వాళ్ళకి కొన్ని స్కీమ్లు వస్తున్నాయి, ఆ డేటా మనకి ఉండాలనే ఉద్దేశంతో. సో పీవీటీజీ ఫుల్లీ పీవీటీజీ హ్యాబిటేషన్స్ 3789లో మనకి 905 హ్యాబిటేషన్స్ తెలియండి. నెక్స్ట్ పార్షియల్లీ పీవీటీజీ విలేజ్ వచ్చేసరికి 359 తెలియండి. సో మొత్తం పీవీటీజీ హ్యాబిటేషన్ ఫుల్లీ పార్షియల్ చూసుకుంటే 1664 తెలియదు. సో ఇందులో పీవీటీజీ పాపులేషన్ చూసుకుంటే టోటల్ పాపులేషన్లో 28% మంది ఉన్నారు. మరి టోటల్ మనకి 659000 పైచిల్కి అని చెప్పాను కదా, అందులో 28% మంది మనకి ఈ పీవీటీజీ జనాభాయే ఉన్నారు. సో అట్లాగే మనకి డోలీ హ్యాబిటేషన్స్ ఇంతకుముందే నేను చెప్పాను కదా, దానికి సంబంధించి మనకి 978 డోలీ హ్యాబిటేషన్స్ తేలేదు. అంటే ఎటువంటి రోడ్ కనెక్టివిటీ లేనటువంటి వాటికి అట్లా తేలేదన్నమాట. సో ఇది మొత్తం దీంట్లో 26% హ్యాబిటేషన్స్గా మనకి తెలుస్తాం. ఒక హిల్ టాప్ ఏరియా ఉంది, అక్కడ ఒక 4 ఇళ్ళు పెట్టుకొని ఉన్నారు. సో దాని నుంచి కిందకి రావాలంటే ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉన్నారనుకోండి. సో ఆ 4 ఇళ్ళు కోసం మనం రోడ్డు ఇది చేయాలంటే 20 కోట్లు 15 కోట్లు గోల్డ్ రోడ్డు మీకు ఐడియా ఉంటుంది అవుతుంది. సో అది కాస్ట్ అనాలిసిస్ మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా నేను ఆలోచించాను. ఇప్పుడు ఆ 20 కోట్లు అక్కడ పెట్టడం వల్ల ఎంత ఫలితం వస్తుంది, ఇంకా అదే ఒక 200 విలేజ్లు ఉన్నట్టు దగ్గర పెడితే ఎంత ఫలితం వస్తుంది. సో ఆ అనాలిసిస్ కూడా మేము చేసాము, ఆ అనాలిసిస్ కూడా ఇచ్చేసాము. సో అట్లాగే ఫీడర్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నటువంటి వెళ్ళే విలేజ్లు ఎన్ని తెలియంటే 261 మాకు తెలియదు. అట్లాగే మొబైల్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి కేవలం 1144 హ్యాబిటేషన్స్ మాత్రమే మొబైల్ కనెక్టివిటీ సిగ్నల్ అనేది వస్తుందని తెలియదు. ఇంకా 2645 అదే హ్యాబిటేషన్స్కి మొబైల్ కనెక్టివిటీ లేదనేది తెలిసింది. ఇది మొత్తము దీంట్లో 70% హ్యాబిటేషన్స్కి సిగ్నల్ అనేది లేవనేది తెలిసింది. అలాగే ఇంటర్నెట్ అవైలబిలిటీ చూసుకుంటే నెట్ కనెక్టివిటీ 610 హ్యాబిటేషన్స్కి నెట్ అవైలబిలిటీ ఉన్నట్టుగా మనకు తెలిసిందండి. లేనటువంటి 3179 హ్యాబిటేషన్స్ మనకు తెలియండి. మొత్తం దీంట్లో 84%. సో ఇది ఒక నెక్స్ట్ మనకి టోటల్ హ్యాబిటేషన్లో బీటీ రోడ్డు ఉన్నటువంటి ఇప్పటివరకు బీటీ రోడ్డు మనకి ఇప్పటివరకు వేసినటువంటి ఇది తీసుకున్నామండి. కనెక్టివిటీకి సంబంధించి పాపులేషన్ వారీగా మేము కనెక్టివిటీకి సంబంధించి తీసుకుంటే మనకి less than 50 నో బీటీ వచ్చేసరికి, నో బీటీ రోడ్డు, బీటీ రోడ్డు లేనటువంటి 50 జనాభా హౌసెస్ కూడా కాదు, ఓన్లీ జనాభా 453 విలేజ్లు అనేది తెలియదు, హ్యాబిటేషన్స్ అనేది తెలియదు. అట్లాగే 50-75 467
టోటల్ విలేజ్ అయితే 335 నో బీటీ విలేజ్. అట్లాగే 75 to 100 254 100 to 150 మధ్యలో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు 677 అయితే బీటీ రోడ్ లేనటువంటి 382 అనేవి తేలాయి. అట్లాగే 150 to 200 మధ్యలో మొత్తం గ్రామాలు 487 అని తేలితే మనకి నో బీటీ రోడ్డు 230 అనేది తేలాయి. అట్లాగే 200 to 250 మధ్యలో ఉన్న పాపులేషను 338 గ్రామాల హ్యాబిటేషన్స్ అని తేలితే మనకి నో బీటీ రోడ్ 129 అని తేలాయి. 250 to 300 మధ్యలో ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మొత్తం గ్రామాలు 260 అయితే నో బీటీ రోడ్ 79 మాత్రమే తేలాయి. అట్లాగే 300 to 400 మధ్యలో ఎన్ని ఉన్నాయని చూస్తే 261 నో బీటీ రోడ్ 67 మాత్రమే తేలాయి. 400 to 500 మధ్యన పాపులేషన్ మొత్తం గ్రామాలు చూసుకుంటే 123 నో బీటీ 27. అట్లాగే 500 to 750 మొత్తం 99 నో బీటీ 9. 700 to 1000 జనాభా ఉన్న గ్రామాలు 35 గ్రామాలు ఉన్నాయండి. నో బీటీ కేవలం ఒక్క రోడ్ ఒక్క ఊరే ఉంది, కొమ్మంగి ఆఫ్ చింతపల్లి మండలం. 1000 to 2000 మధ్యలో 19 గ్రామాలు మనకు ఉన్నాయి అంత జనాభా కలిగింది. అందులో కూడా ఒకే ఒక్క విలేజ్కి మనం బీటీ ఏరియాని అది కూడా శాంక్షన్ అయిపోయింది, మొర్రి కూడా ఆఫ్ కుంబిల్ కూడా మనం. నెక్స్ట్ అబౌవ్ 2000 పాపులేషన్ ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ మనకు 5 ఉన్నాయి, అన్నిటికీ మనం బీటీ రోడ్ చేస్తాం. సో ఇట్లా మనము ఆ డేటా కూడా తీసుకొని ఆ విధంగా అంటే నెక్స్ట్ మేము ఎక్కడ ఫోకస్ పెట్టాలి ఏంటని. సో దీని కింద మన తాలూకు ప్రణాళిక నెక్స్ట్ 4 ఇయర్స్ ప్రణాళిక ఏంటంటే మిషన్ కనెక్ట్ పాడేరు అని జిల్లా కలెక్టర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. సో ఆయన ఆదేశాలు ఆయన సూచనల మేరకు మనం నెక్స్ట్ 4 ఇయర్స్లో ఇవన్నిటికీ మినిమం ఏదో ఒక రోడ్డు అంటే ఏ రోడ్డు లేకపోతే ఒక కచ్చా రోడ్డు, కచ్చా రోడ్డు ఉంటే నెక్స్ట్ గ్రావెల్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు ఉంటే నెక్స్ట్ డబ్ల్యూబిఎం రోడ్డు, డబ్ల్యూబిఎం రోడ్డు ఉంటే బీటీఆర్సీసీ, అట్లా నెక్స్ట్ స్టేజ్ తీసుకొని వెళ్ళడానికి మేము ప్రణాళిక వేసుకున్నాము. దాని ప్రకారము మనకి దాదాపు 714 కోట్లు దీనికి అవసరం అవుతుంది ఒక అంచనా, రఫ్ ఎస్టిమేషన్స్ ఇది కరెక్ట్, ఇంకా కరెక్ట్గా 100% యాక్యురేట్ కాదు, రఫ్ ఎస్టిమేషన్స్ 10% కాదు ఇది కావచ్చు. అట్లా మేము చేసుకున్నాం. దాంట్లో కూడా పాపులేషన్ 0 to 50 ఉన్నటువంటి, పాపులేషన్ 50 to 100 ఉన్నటువంటి, పాపులేషన్ అబౌవ్ 100 ఉన్నటువంటి కూడా వివక్షించుకున్నాం ప్రయారిటీ వాయిటీగా వెళ్ళాలని. ఇందులో మనకి ఎన్ఆర్ఐజిఎస్ వేజ్ కాంపోనెంట్ వస్తుంది, అది ఒక సంవత్సరానికి దాదాపు 94 కోట్లు వస్తుంది మనం అందులో పెట్టాలని. నెక్స్ట్ ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ మనకి దాదాపు ఒక 319 to 320 కోట్లు, దాదాపు 400 కోట్లు కూడా చేసినాం కొన్ని 1-2 సంవత్సరాలు లాస్ట్ సార్ మొత్తం జిల్లా. సో అందులో మిగతా పోర్షన్ తీసిస్తే మనకు ఒక 150 కోట్లు పెట్టుకోవచ్చు అనేది మనం ఆలోచన చేస్తున్నాము మెటీరియల్ కాంపోనెంట్ కింద కరియర్ అది. నెక్స్ట్ మనకి ఎల్డబ్ల్యూఏ కింద మనకు ఒక 33 కోట్లు ఎదురయ్యాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ వస్తుంది అది కూడా పెట్టాలని. అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తుంటారు, అది 20-25 కోట్లు ఇస్తుంటారు, అది కూడా మనం ఇందులో వినియోగించాలని. అట్లా నెక్స్ట్ సిఎస్ఆర్ కింద ఏదైనా చేయాలని ఇట్లా ఒక ప్రణాళిక చేసుకున్నాము. ఇంకా దీనికి ఇంకా తుదిరూపు జిల్లా కలెక్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో అది జరుగుతుంది. ఇంకా మనకు ఉన్నటువంటి రీసోర్స్ మొబలైజేషన్, ఫైనాన్స్ రీసోర్స్ మొబలైజేషన్ అనేది ఇక్కడ మెయిన్ కీలక అంశం కాబట్టి దానికి కూడా మేము వేరియస్ స్కీమ్స్లో ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలనేది కూడా చేస్తున్నాము. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి జేజేఎంలో ఆల్రెడీ 121 విలేజ్ కవర్ అయ్యాయని చెప్పాము. అట్లాగే మనకి ఎస్సీఏ గ్రాంట్లో ఏదైనా వెలుగు స్కీమ్ కింద కొన్ని స్కీమ్లు ఉన్నాయి వాటి కింద పెట్టడం, అట్లాగే మనకి సిఎస్ఆర్ కింద సత్యసాయి ట్రస్ట్ అలాంటి కొంతమంది ఇచ్చారు మనకు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళ ద్వారా కొంత రిక్వెస్ట్ చేయడం, అంటే స్పెషల్గా ఏదైనా గ్రాంట్ కింద మళ్ళీ తీసుకోవడం అనేది కూడా చేస్తున్నాం. అట్లాగే ఏదైతే 75 విలేజ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సార్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడుతామన్నారు. సెంట్రల్ స్కీమ్ కానీ స్టేట్ ఫ్లో స్కీమ్ దాని కింద పెట్టి ఇమీడియట్గా టేకప్ చేయడానికి అది కూడా మనము చేస్తున్నాం. ఇట్లా నెక్స్ట్ మొబైల్ కనెక్టివిటీ, మొబైల్ ఆగస్టు 9వ తేదీన మనం అంతర్జాతీయ
जो आज कलेक्टर गारु जिला कलेक्टर गारु आयन टारगेट विजन लागा नेक्स्ट टू टू थ्री इयर्स अन्नी रोड अन्नी विलेज अन्नी विलेज रोड सौकर्य कल अट्ला अन्नी विलेज त्रागुनीर एदो सोर्स त्रागुनीर अन्नी विलेज करेंट सौकर्य नेक्स्ट अन्नी विलेज अंत मैक्सिमम अन्नी विलेज मैक्सिमम इंटरनेट आर मोबाइल कनेक्टिविटी सिग्नल कनेक्टिविटी इवानी तगिन एक्शन प्लान चेयर मन अभी लक्ष्य कलेक्टर गारु सारू ने सो दाने मेरे को मन इधो रक मूल मन की वे आस्कार तक मन हैबिटेशन प्रोफाइल रेडी मैं क्लियर कट इच्छा अंत आईटीडीए 1975 स्थापित तरह इंतवरकू अभिवृद्धि जी ग्रामा इंका अभिवृद्धि कावासिनटुवंटिवि अने चूसी फोकस्ड मैनर आलोचन तो हैबिटेशन प्रोफाइल अनेकल चयी हैबिटेशन प्रोफाइल अंटे मन की ईटीडीए लाइक ए मिनी डिस्ट्रिक्ट सो दी संबंधी मतलब दादापू 163 कॉलम्स जनाभा एंत इंत 2011 जनाभाई को वाल 2021 जनाभा कॉले सो जनाभा एंत असल पद संवस ग्राम दींपार रोड कनेक्टिविटी ड्रिंकिंग वाटर फेसिलिटी एंत ये ग्रमा एलक्ट्रिसिटी हाउसिंग तरह एडुकेशन संबंधी इंफ्रास्ट्रक्चर का स्कूल यानी बिल्डिंग स्कूल यानी मिग टीचर स्कूल यानी एट्लाये तरह मेडिकल अं हेल्थ संबंधी डोली मोतल विलेज तरह एन सब सेंटर्स उ अड़ पाई इला అది ఐసీడీఎస్ సంబంధించి కూడా అంగన్వాడీ భవనాల పరిస్థితి ఏంటి ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఎన్ని శాంక్షన్స్ అయ్యాయి ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి అట్లాగే ఆర్ఓఎఫ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ పట్టాలు చాలా పెద్ద ఎత్తున మనం ఇచ్చాము అంటే ఆడేరు ఐటీడీఏ పరిధి హయ్యెస్ట్ రాష్ట్రంలో దాదాపు 93,000 ఎకరాలు ఇండివిజువల్ పట్టాలు ఇచ్చాము అన్నట్టు 6 ఇయర్స్లో నేను వచ్చిన తర్వాత 2 ఇయర్స్ పెట్టాము 12,000 ఎకరాలు సో దాంతో కలిపి 93,000 ఎకరాలు చేశాం ఇంకా ఏమైనా ఎక్కడ ఎంత ఇచ్చాము ఏంటి 60,000 పరిస్థితి అట్లాగే అనిమల్ హస్బెండరీకి సంబంధించి అట్లాగే వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించి అట్లాగే మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి అట్లాగే పోస్ట్ ఆఫీస్ స్పెసిఫిక్స్ సంబంధించి బ్యాంక్స్కి సంబంధించి ఇట్లా మొత్తం ఒక 163 కాలమ్స్తో మనం ఒకటి రెడీ చేసి పెట్టుకోవడం చేయడం జరిగింది అది పూర్తిగా మనము సాఫ్ట్వేర్ దీంట్లోనే దీంట్లో ఎక్సెల్ షీట్లో పెట్టి ముందు మనమే కాలమ్స్ అన్ని ప్రిపేర్ చేసి మండలాల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తర్వాత హ్యాబిటేషన్ వారీగా మండలానికి ఇవ్వడం జరిగింది అక్కడ ఎవరెవరు ఏ ఇది చేయాలనేది కూడా మనం పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది మనకి ఈ ప్రభుత్వంలో మనకి వాలంటీర్ సిస్టమ్ ఉంది సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఒక వాలంటీర్ ఉన్నారు 50 మందికి అట్లాగే గ్రామ స్థాయిలో శాసనసభ్యులుగా 10 నుంచి 15 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు అదంతా మీకు తెలుసు దాని పరంగా డెమోగ్రఫిక్ ఏంటంటే సచివాలయ స్థాయి అధికారి డిజిటల్ అసిస్టెంట్ పెట్టాము మండల స్థాయి అధికారి ఎన్టీడీఓ పెట్టాము డివిజన్ స్థాయి అధికారి ఇక్కడ డిఎల్డీఓ పెట్టాము అట్లా రోడ్ కనెక్టివిటీకి సంబంధించి మండల స్థాయి సచివాలయ స్థాయి అధికారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పెట్టాము అట్లాగే మండల స్థాయి అధికారి మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆర్లీ ఏఈ ట్రైబల్ వెల్ఫేర్ అట్లాగే డివిజన్ స్థాయి అధికారి ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ బోర్డు పాడేరు అట్లాంటి పెట్టాము అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా సచివాలయ స్థాయి అధికారి పంచాయత్ సెక్రటరీని పెట్టాము మండల స్థాయి అధికారి ఎంపీడీని డివిజన్ స్థాయి అధికారి డిఎల్పీ అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా సచివాలయ స్థాయి అధికారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మండల స్థాయి అధికారి ఏఈ ఆర్డబ్ల్యూఎస్
డివిజన్ స్థాయి అధికారి ఈఆర్డబ్ల్యూఎస్ని పెట్టాం. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా సచివాలయ స్థాయి అధికారి ఎనర్జీ అసిస్టెంట్ లైన్ మ్యాన్ అంటారు కదా అవి, అట్లాగే మండల స్థాయి అధికారి ఏఈ ఎలక్ట్రిసిటీ, డివిజన్ స్థాయి అధికారి ఈ ఎలక్ట్రిసిటీ పాడేరు మనకి నర్సీపట్నం పొయ్యూరు మండలం వస్తుంది ఆయన పెట్టారు. హౌసింగ్ సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ